ఏపీ కేబినెట్ లో మంత్రుల కన్నా సలహాదారులే ఎక్కువగా ఉన్నారని మండిపడ్డారు అంగన్వాడీలు. జగన్ ఇప్పటికైనా తమ డిమాండ్లను దృష్టి సారించాలని అంటున్న అంగన్వాడీలతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల నిరవధిక దీక్ష నేటితో 29వ రోజుకి పూనుకుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి నిరసన దీక్షకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఇవాళ వినూత్నంగా జైల్బోరో కార్యక్రమానికి కూడా శ్రీకారం చూపెట్టని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తిరుపతిలో ఏదైతే మున్సిపల్ ఆఫీస్ ముందు ఉన్నటువంటి నిరవధిక నిరసన దీక్షను కూడా అక్కడి నుండి కూడా వారు స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి నేరుగా తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా జైల్బోరో కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మహిళా నాయకులు ఉన్నారు. చెప్పండి అమ్మా, 29 రోజులు కూడా దీక్ష చేస్తున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకుండా పోయింది ఏమి? అంటే కేబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అలాగే సలహాదారులకు ఇచ్చే జీతం అది వాళ్ళ గౌరవ వేతనంలో 100,000 రూపాయలు ఇస్తున్నారు, లక్షల్లో ఇస్తున్నారు. మేము అడుగుతున్నది పేదలకి కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పేదలకి పనిచేస్తున్నామేమో, పసిబిడ్డలకి ఒక్క బిడ్డని సాకడానికి ఇద్దరు బిడ్డలను సాకడానికి ఒక పని మనిషిని పెట్టుకుంటున్నారు. అదే మంత్రుల ఇళ్లలో వాళ్ళ భార్యలు ఉన్నారు కదా, వాళ్ళ భార్యలకు బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళకి ఎంతమంది పని మనుషులు పనిచేస్తున్నారో అర్థం చేసుకోవాలి. వాళ్ళ పని మనుషులకి ఇచ్చే జీతమైన అంగన్వాడీలకు ఇస్తున్నారా అని మేము అడుగుతాం. ఒకటి యస్మా చట్టం అనేది తీసుకొచ్చారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కు మాత్రమే అది యస్మా చట్టం వర్తింపజేస్తుంది. ఆ ఇంకిత జ్ఞానం కూడా సీఎం గారికి సలహాలు ఇచ్చే వాళ్ళకి లేదేమో, కానీ అదేవిధంగా అంగన్వాడీలంటే అంత అలుసుగా చూస్తున్నారు. ఇది చాలా దారుణము. అంగన్వాడీలతో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైంది, కేసీఆర్ పరిస్థితి ఏమైందో కల్లారా చూస్తున్నా కూడా 2 నెలల్లో 3 నెలల్లో ఉన్న గవర్నమెంట్ ఈ విషయంలో ఎందుకు జగన్ అన్న ఈ విధంగా అంగన్వాడీలపైన ఉక్కుపాదం మోపుతున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మేము ఒకటే అడిగినాం, తెలంగాణతో సమానంగా అయినాయి లేదు, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ అడుగుతున్నాము, ఆ డబ్బులు నువ్వు పెంచు, మేము ఇప్పుడే ఇవ్వాల్సిన పని లేదు, నీకు మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కదా, ఆ గవర్నమెంట్లోనే మాకు ఇంప్లిమెంట్ చేయండి అని కూడా మేము చెప్పడం జరిగింది. దానికి కూడా ఒప్పుకోకపోతే ఇంత దానం, ఇన్నేళ్ళు ఇన్ని రోజులు ఏ గవర్నమెంట్లో కూడా మేము ఇంత సమ్మె మేము చేయలేదు. బాలు ఎంతగా ఒత్తిగా కొడతారో అంత పైకి వెగులుతుంది. తాళాలు బాగలు కొట్టారు, ఇంకొకరిని ఎంఎస్కేలు వాలంటీర్ని వేశారు, అదేవిధంగా టీచర్స్ని వేశారు, అదేవిధంగా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, అలాగే సర్కులర్ పంపించారు, ఏకంగా ఇప్పుడు జీవో అనే రిలీజ్ చేయడము ఎంత దారుణమో. కన్న తల్లిని కత్తితో నరికినట్టే కన్న తల్లిని జైల్లో పెట్టి కత్తితో నరికి నువ్వు రక్తాన్ని తాగుతున్నావు. అంగన్వాడీల గోస్ట్ని, అంగన్వాడీల ఊపిరిని, అంగన్వాడీ బిడ్డలని ఎట్ల మీ సాకాలి 11,500తో? ఎంత ధరలు అన్ని పెరుగుతున్నాయి, పెట్రోల్ డీజిల్ పన్ను ఎట్లుంది పరిస్థితి, అది నీకు అర్థం కాదా? 11,500 ఏ విధంగా మాకు సరిపోతుంది? మా బిడ్డలను ఎలా సాక్కోవాలి, మా బిడ్డలను ఎలా చదివించుకోవాలో, మేము ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి? అదేవిధంగా మా సీఎం గారికి ఇప్పుడే చెప్తున్నాము, మీరు జీవో రిలీజ్ చేయండి, మాకు నోటీసులు ఇచ్చేది కాదు, యస్మా చట్టం రిలీజ్ చేసేది కాదు, ఇదమ్మా తెలంగాణతో సమానంగా జీతాలు పెంచుతున్నాను, ఇంప్లిమెంట్ నేను చేస్తాను, మీరు విరమించండి అని చెప్పాల్సింది పోయి ఇంకా ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ జీతం పెంచే వరకు మా ప్రాణ త్యాగాలు చేస్తాము, అంగన్వాడీలతో ఆ జగన్ పెట్టుకున్న చరిత్రలో నిలిచిపోయేటట్టుగా మేము చేయబోతున్నాము. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ జీతం పెంచే వరకు పోరాటాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదు. నువ్వు వేరే వాళ్ళని ఉద్యోగస్తులు పెడితే ఎంతమంది చేస్తావు, గందరగోళం అయిపోతుంది, రాష్ట్రమే అట్టుడిపోతుంది, రాష్ట్రమే రక్తపాతం అయ్యేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మేము అంగన్వాడీలుగా ఆ ఐక్య పోరాటాలతో మేము ఈ విధంగా నీకు హెచ్చరిక చేస్తున్నాం. జగన్ అన్న ఇప్పటికే మంచిపోయింది లేదు, నువ్వు పబ్జీ గేములు ఆపి ఆకలి బాధలు బాధున్న పేద ప్రజల్ని, అవకాశాలని, అంగన్వాడీల పరిస్థితిని మీరు చూడండి. ఒక్కరోజు మీరు అంగన్వాడీ ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఏ సలహాదారులైనా అంగన్వాడీ ఉద్యోగము ఒక్క పూట ఒక్కరోజు చేసి మా జీతాలు పెంచాల్సిందిగా కోరుతున్నాం. ఇదైతే కూడా గత 29 రోజులుగా చేపట్టినటువంటి నిరసన దీక్షకు మీరు మద్దతు పలకపోవడంతో కూడా ఒక బాధకైతే లోనైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా అదేవిధంగా కనీస వేతనమైన 19,000 రూపాయలు తమకు కేటాయించాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఇంకా అదేవిధంగా పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే 18,000 రూపాయలు కూడా అంగన్వాడీ వర్కర్లకు ఇస్తున్న నేపథ్యంలో ఏదైతే 2018లో పాదయాత్ర సందర్భంగా మీరు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని చెప్పి కూడా భారీ డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వందలాదిగా కూడా చూడొచ్చు మనం ఇక్కడ, వందలాదిగా కూడా ఏదైతే అంగన్వాడీ వర్కర్లు కూడా నిరవధిక నిలిచిన పట్టు వాళ్ళందరికీ వాళ్ళే స్వచ్ఛందంగా జైల్బోరో కార్యక్రమం చేపట్టి వాళ్ళే అరెస్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు
లక్షలాది మంది అంగన్వాడీ వర్కర్లు కూడా ఇలాంటిది నిషేధం చేశారు. వాళ్ళ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అయితే జైలు బారో కార్యక్రమానికి చేపట్టడంతో కూడా జైళ్లు మొత్తం ఏదైతే పోలీస్ స్టేషన్లు ఉన్నాయో పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా అంగన్వాడీ వర్కర్స్తో కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఒక లెటర్ అయితే ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తున్న సమాచారం ఇది. ఓవర్ టు స్టూడియో.